హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉషా శ్రీహరి ఈ మార్గశిని మాసంలో విశాఖపట్నంలో బుర్జుబాట్లో వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క చరిత్ర గురించి ఆ తల్లి మహిమలను గురించి మహిమాన్వితమైనటువంటి ఆ గుడి యొక్క స్థల పురాణం గురించి వివరంగా తెలుసుకుందాం విశాఖపట్నంలో వెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి తల్లి శ్రీ కనక మహాలక్ష్మీదేవి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమృతమూర్తిగా పూజలు అందుకుంటోంది ఈ ఆలయంలో మార్గశిరమాసం మరింత ప్రత్యేకం బంగారం కొన్న వెండి కొన్న ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా ముందుగా కనక మహాలక్ష్మి ఆశస్సులు అందుకోవడం ఉత్తరాంధ్ర వాసులకు ముఖ్యంగా విశాఖ వాసులకు చాలా సెంటిమెంట్ గోపురం లేని ఈ ఆలయంలో భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు చేసుకోవడం ఇక్కడ విశిష్టత పైగా ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది మరీ ముఖ్యంగా మార్గశిరమాసం గురువారం భక్తజనంతో కనక మహాలక్ష్మి సన్నిధి కలకలలాడుతూ ఉంటుంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల ఎల్వేల్పు అమ్మవారు కొలువైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు రాజుల కోట బురుజు ఉండేదట అందుకే బురుజుపేటగా పిలుస్తారు ఒకసారి శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడేశారని ఆ తర్వాత బయటకు తీసి ప్రతిష్ఠించారని ఓ కథనం ఉంది మరో కథనం ప్రకారం కలియుగ ఆరంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపాట చేరుకున్నాడు మధ్యాహ్న సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్నానం ఆచరించి బావి దగ్గరకు వెళ్ళాడట సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా బావి నుండి అమ్మవారి స్వరం వినిపించింది తాను బావిలో ఉన్నానని బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పింది తాను కాశీకి వెళ్ళే తొందరలో ఉన్నానని ఆ బ్రాహ్మణుడు సవినయంగా అమ్మవారికి చెప్తాడు ఆ సమయంలో అమ్మవారు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి అయి ఒక ఆయుధంతో ఆ బ్రాహ్మణుని ఖండించడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు తల్లి ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆమె చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని నిర్వీర్యపరిచి తన వామహస్తాన్ని ఖండించాడట అప్పుడు ఆ తల్లి శాంత స్వరూపిణిగా మారి శంకరుడికి నమస్కరించగా కలియుగంలో కనక మహాలక్ష్మిగా సిరులు కురిపించే తల్లిగా పూజలు అందుకోమని అనుగ్రహించాడని ఒక కథనం ఉంది ఈ కథనం నిజమే అనేందుకు నిదర్శనంగా అమ్మవారి మూల విరాట్ యొక్క వామహస్తం మోచేతి వరకు ఖండించి ఉండడం మనం చూడవచ్చు ఈ కనక మహాలక్ష్మి తల్లి ఎంతో శక్తివంతమైన తల్లి పంతొమ్మిది వందల పన్నెండులో రోడ్డు వెడల్పు చేసేందుకు అమ్మవారి విగ్రహాన్ని ముప్పై అడుగుల వరకు పక్కకు జరిపారు ఆ ఏడాది విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది అమ్మవారి విగ్రహం జరపడం వల్లనే ఇలా జరిగిందని భయానికి గురైన విశాఖవాసులు తిరిగి అమ్మవారిని యధాస్థానంలో ప్రతిష్ఠించి పూజలు అందించారు మరోవైపు ఈ గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు అంటే అమ్మకు అది ఇష్టం లేదని గ్రహించి ఆ తర్వాత గుడికి పైకప్పు వేసే ప్రయత్నాలను విరమించారు ఈ ఆలయంలో శరన్నవరాత్రుల వేడుకలు మార్గశిరమాసం చాలా ప్రత్యేకం ఐదోతనాన్ని ప్రసాదించే కనక మహాలక్ష్మికి ఏటా మార్గశిర మాసంలో మాసోత్సవాలు నిర్వహిస్తారు సాధారణంగా అమ్మవారికి గురువారం ప్రీతికరమైన రోజు మార్గశిర మాసంలో వచ్చే గురువారం మరింత ప్రత్యేకమైనటువంటి రోజు అందుకే ఈ రోజు ఆలయం పసుపు కుంకుమ సమర్పించే భక్తులతో నిండిపోతుంది ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చిన లక్ష చామంతుల పూజ లడ్డూల పూజ క్షీరాభిషేకం కలువల పూజ లక్ష తులసి పూజ లక్ష గాజుల పూజ లక్ష పసుపు కొమ్ములతో పూజ ఇవన్నీ కన్నుల పండుగగా జరుగుతాయి మార్గశిర మాసోత్సవాల్లో నెల రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి వెలిగిపోతుంది అయ్యప్ప మాల కనకదుర్గమాల శివమాల ఉన్నట్టే కనక మహాలక్ష్మి మాత మాల కూడా ఉంది అమ్మవారికి ఇష్టమైన మాసంలో ఈ మాలను ధరిస్తారు దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చని మాలను వేసుకుంటారు కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్యశుద్ధ పాఠ్యమి వరకు దీక్షను పాటించవచ్చు దీక్ష విరమించే వరకు నిత్యం రెండు పూటల తలస్నానమాచరించి కుంకుమ పూజ చేయాలి దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం మత్తు పానీయాలు ధూమపానానికి దూరంగా ఉండాలి పాదరక్షలు ధరించకుండా ఒక్క పూటే భోజనం చేయాలి ఈ మార్గశిరమాసంలో జరిగేటువంటి ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధిలో రథోత్సవం వేద పండిత సదస్సు సాంస్కృతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు మాసం సందర్భంగా మీరు కూడా ఈ కనక మహాలక్ష్మీదేవిని సందర్శించి ఆ తల్లి కృపా కటాక్షాలకు పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్